హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము సింపుల్ హెల్దీ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. నిజంగా చాలా బాగుంటుందండి, చూద్దాం రండి. అన్నం పొడి పొడిగా వండి వండిన వెంటనే ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చండి, బాసుమతి లేదా రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చండి. కడాయిలో 2 టీ స్పూన్స్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి మిరియాలు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చండి. 4 కోడిగుడ్లు కొట్టి ఒక గిన్నెలోకి తీసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గెలకొట్టి పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. మినిమం 4 కోడిగుడ్లైనా వేసుకుంటే బాగుంటుంది. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక 5 లేదా 6 తెల్లబాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1 పెద్ద ఎర్రగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డలన్నీ ఒకవైపుకి ఈ విధంగా పెట్టుకుని మనం ముందుగా గిలక్కొట్టి పెట్టుకున్న కోడిగుడ్డు సొన వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 1/2 నిమిషం పాటు కలుపుకుంటా అలాగే ఉంచాలి. సొన కొంచెం ఉడికిన తర్వాత గంటతో కలుపుకుంటూ ముక్కలుగా వచ్చే వరకు 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తరువాత అంతా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని చల్లార్చిన అన్నం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్డు అన్నంలో కలిసిపోకుండా ముక్కలుగా బాగా కనిపిస్తుంది. అన్నం వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొడి రైస్లో బాగా కలిసే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ, హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.